వెల్కమ్ బ్యాక్. తప్పుడు భాష్యాలు, అబద్ధాలతో దేశంలో అస్థిరత సృష్టించే కుట్ర జరుగుతోందని ప్రధాని మోడీ తీవ్రంగా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ 4వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన అక్కడ మాట్లాడుతూ దీనికి సంబంధించి చెప్పారు. ఇది ఒక సవాల్గా తీసుకోవాలి, ముఖ్యంగా రైతుల నుంచి భూమి లాగేసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటు ఒక వర్గం ప్రజల్ని ఇక్కడ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రచారాల పట్ల అనేది ప్రధాని మోడీ ప్రకటించారు. అంటే ఈ అస్థిరత లేదా ఒక కుట్ర జరుగుతోంది పథకం ప్రకారం బీజేపీ పైన అని చెప్పి ప్రధాని మోడీ ప్రకటించడాన్ని బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలా తీసుకుందాం నాగేశ్వర్ గారు? ఇప్పుడు కుట్ర అంటూ జరిగితే ఆ కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంటుంది. కుట్రం భగ్నం చేసే బాధ్యత నాగేశ్వర్ల పైన ఉండదు, లేదా శ్రీలంక అధ్యక్షుని పైన ఉండదు, లేదా ఐక్యరాష్ట్రపతి పైన ఉండదు. సో ఈ దేశంలో కుట్రలు ఏవి జరిగినా ఆ కుట్రల్ని విఫలం చేయకపోతే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే ఇలా దేశ భద్రతకు కానీ దేశ సమగ్రతకు కానీ ప్రమాదం ఏర్పడి ఏ కుట్రల్నైనా దెబ్బతీసి భగ్నం చేయాల్సిన బాధ్యత రాజ్యాంగ రీత్యా కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ కాదు, స్టేట్ సబ్జెక్ట్ కాదని, అది ఇంటర్నల్ సెక్యూరిటీ కిందకి వస్తుంది. అంతర్గత భద్రత భారత రాజ్యాంగం ప్రకారం అంతర్గత భద్రత కేంద్ర జాబితాలో ఉంటుంది. అందువల్ల ఏదైనా కుట్రలు జరుగుతున్నాయంటే మరి మోడీ ప్రభుత్వం 7 ఏళ్ళుగా అధికారంలో ఉంది, ఈ కుట్రల్ని ఎందుకు ఎలో చేస్తున్నారన్న ప్రశ్న మోడీ గారికే వస్తుంది. ఇక రెండవది, ఇలాంటి భాష మనకు భారత రాజకీయాల్లో కొత్త కాదు. కుట్ర, అస్థిరత, విదేశీ హస్తము, ఈ పదాలు మనకు ఇందిరాగాంధీ కాలంలో విపరీతంగా వినబడేవి. ఇవి ఎక్కడ దాకా పోయిందంటే ఈ పదాలు చెప్పి దేశాన్ని కుట్ర జరుగుతోంది, రాజకీయ అస్థిరత ప్రయత్నం జరుగుతోంది, విదేశీ హస్తాలు పనిచేస్తున్నాయని చెప్పి ఆ కారణాలు చెప్పి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది. సరిగ్గా అదే భాష, అవే కారణాలు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్తున్నారు. సో సహజంగా ఈ క్వశ్చన్ మళ్ళీ ముందుకు వస్తుంది, ఇదేదైనా అప్రకటిత ఎమర్జెన్సీని సమర్థించుకోవటానికి లేదా ప్రకటిత ఎమర్జెన్సీ కోసమా అనే విమర్శలు రావటానికి ఆస్కారం వస్తుంది. అంటే దేశము వేరు, పార్టీ వేరు, దేశం వేరు, ప్రభుత్వం వేరు అని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది. అంటే ఒక పార్టీకి అస్థిరత ఉంటే అది దేశాన్ని కాపాదిస్తారు, ఒక నాయకునికి అస్థిరత ఉంటే అది దేశాన్ని కాపాదిస్తారు. ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా తనకు రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని అనుమానించినప్పుడు ఆమె ఏం చేసింది, తన అస్థిరతను దేశ అస్థిరతగా దాన్ని చూపెట్టింది, తనకు సవాళ్ళు దేశ సవాళ్ళుగా మార్చింది. ఇప్పుడు మోడీ గారికి కూడా సవాల్ డెఫినెట్ గా ఈ 5 రాష్ట్రాలు. ఎందుకంటే ఈ 5లో మీకు పుదుచ్చేరి తీసేస్తే 4 పెద్ద రాష్ట్రాలు, బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ. ఈ 4 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది తన మిత్రపక్షాలతో, 2 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారము ప్రతిపక్షం అధికారంలో ఉన్న కేరళలో బీజేపీకి అధికారం వచ్చే అవకాశమే లేదు. అది 2 ప్రతిపక్షాల మధ్యనే ప్రధానమైన పోటీ, ఎల్డిఎఫ్ కు యూడిఎఫ్ కు. ఇప్పటి వరకు వస్తున్న ఒపీనియన్ సర్వేస్ అన్ని చెప్తున్నాయి ఎల్డిఎఫ్ కు స్పష్టమైన మెజారిటీ వస్తుంది అని. ఇంతవరకు భిన్నాభిప్రాయం ఏ పోల్స్ లో లేదు, ఒపీనియన్ పోల్స్ లో. ఇక తమిళనాడులో తమ మిత్రులతో, మిత్రపక్షమైన ఏడిఎంకేతో బీజేపీ కలిసి అధికారంలో ఉంది. ఇప్పటి వరకు అన్ని ఒపీనియన్ పోల్స్ కూడా చెప్తున్నది ఇక్కడ డిఎంకే నాయకత్వంలోని విపక్ష కూటమి అధికారంలోకి రాబోతుంది అని. అంటే ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రం బీజేపీకి రాదు, తాము అధికారంలో రాష్ట్రాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక మిగిలింది ఏంటి, బెంగాల్, అస్సాం. ఈ రెండింటిని కంపెన్సేట్ చేయాలంటే అస్సాంను నిలుపుకోవాలి, అలాగే బెంగాల్ని గెలుచుకోవాలి. అంటే ఈ 4 మ్యాచ్ సిరీస్ లో ఈ బీజేపీ గెలవాలంటే ఇప్పుడు 2 గెలవాలి, ఎందుకంటే 2 పోయాయి, ఇక మిగిలే 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే తప్ప బీజేపీ తనకు ఉన్నది ఉన్నట్టు నిలుపుకోదు, రావడం పక్కకు పెట్టండి, ఉన్నది ఉన్నట్టు నిలుపుకోవాలి. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో 2 వాళ్ళే. సో ఓవరాల్ గా 4 రాష్ట్రాల్లో 2 వాళ్ళే కనుక ఇప్పుడు బెంగాల్, అస్సాం గెలిస్తే తప్ప తమ బలం ఉన్నది ఉన్నట్టు నిలుపుకోరు.
జరిగే అవకాశమే లేదు. సో బెంగాల్లో నువ్వా నేనా అనే పోటీ ఉంది, ఏమవుతుందో చూడాలి. అస్సాంలో కేక్ వాక్ ఉంటుంది కాంగ్రెస్ బీజేపీకి అనుకున్నారు, కానీ అక్కడ కాంగ్రెస్ ఒక పెద్ద కూటమి కట్టి ఇవాళ బీజేపీకి నిద్ర లేకుండా చేస్తోంది. అందువల్ల అస్సాం కూడా పోయి బెంగాల్ కూడా రాకపోతే బీజేపీ 0:4 ఓడిపోతుంది. అంతకుముందు 4 రాష్ట్రాల్లో 2 గెలిచింటే ఇప్పుడు 4 పోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల బీజేపీలో ఆందోళన ఏమైనా మొదలైందా? సో ఫలితాల పట్ల ఆందోళనతోనే ఈ రాజకీయ అస్థిరత, కుట్ర ఈ పదాలు వాడతారు. నెక్స్ట్ వచ్చే వరకు విదేశీ హస్తం కూడా వస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడీ చివరకు దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, దేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ, దేశ సైన్యాధిపతిగా పనిచేసిన వ్యక్తుల పైన దేశద్రోహ ఆరోపణలు కూడా చేశారు. అక్కడికి కూడా వెనకాడలే. ఎక్కడ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఈ రకమైన ఆరోపణలు చేయరు. ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసి, వైస్ ప్రెసిడెంట్, ఆర్మీ చీఫ్ ల దేశభక్తిని శంకిస్తూ వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ తో కలిసి నాపై కుట్ర పన్నుతున్నారు అని ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రచారం చేసుకున్నారు గుజరాత్ ఎన్నికల్లో. సో అందువల్ల తర్వాత పార్లమెంట్ లో మాకు అలాంటి అభిప్రాయమే లేదు. మన్మోహన్ సింగ్ గొప్ప దేశభక్తులు, ఆయన దేశభక్తులు మేము ఎన్నడూ శంకించలేదని మళ్ళీ చెప్పారు ఎన్నికలైపోయాక. ఎన్నికలప్పుడేమో ఆయనను పాకిస్తాన్ తో కలిసి కుట్ర పన్నుతున్నాడు అన్నారు, ఎన్నికలయ్యాక ఆయన గొప్ప దేశభక్తుడు, ఆయన గురించి మాకు ఏ బాగా కంప్లైంట్ లేదన్నారు. సో అందువల్ల ఎన్నికలకు ముందు ఈ ప్రజల నుంచి సింపతి పొందటానికి తన అభద్రతను దేశ అభద్రతగా, తమ అస్థిరతను దేశ అస్థిరతగా ప్రొజెక్ట్ చేస్తానికి ప్రతిపక్షాలని దేశద్రోహులుగా, అస్థిరతను సృష్టించే వారిగా, కుట్రదారులుగా, విదేశీ ఏజెంట్లుగా ముద్ర వేసేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ మోడీ వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. రైట్ నాగేశ్వర్ గారు, చివరిగా ఇంకొక